ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మదిరి గ్రామ సలహా పలు గ్రామాల్లో రైతులకు చెందిన వ్యవసాయ భూ పట్టా భూములను వక్ఫ్ బోర్డులోకి మార్చాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అయితే 2018 నుంచి వక్ఫ్ బోర్డు భూములను ధరణి ఆన్లైన్ పోస్టుల్లో మార్పు జరగడంతో తమ భూములను అమ్ములెక్కపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణితో పాటు తమకు ఆత్మహత్యలే శరణ్యమని కోహిర్ మండల వక్ఫ్ బోర్డు భూ బాధితులు ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. నమస్తే సార్, ఇది మాకు 95లో 97లో ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇనామ్ అబాలిష్ యాక్ట్ ఇవో సార్ B4 ఇనామ్ కింద ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఫార్మ్ 3 ఇది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కింద కూడా ఇచ్చారు ఇగో. ఇది మేము దీంట్లో ఆక్యుపై ఉన్నాం ఇగో సార్. గ్రాంట్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్ అండర్ ఇనామ్ అబాలిషన్ 1950-41, 161-166 ఇగో సార్. ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసింది సార్, ఆర్డీఓ ఇష్యూ చేసిన సర్టిఫికేట్లు ఇవి. ఇనామ్ అబాలిష్ చేసి మాకు ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, పాస్బుక్లు ఇచ్చిండ్రు, అంతా చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా 2018-19 నుంచి మళ్ళీ వర్క్ ప్లాన్ అంటే ఎట్లా సార్? ఇది ఇప్పుడు ఇది దర్గా కింద అంటున్నారు మా చుట్టుపక్కల మదిరి. ఇది మదిరి ఏరియాది, ఇది కోయిర్ మండల్ విలేజ్ మదిరి. మాకు చుట్టుపక్కల 3 కిలోమీటర్ దర్గానే లేదు మాకు. ఇది ఇలా ఇలా ఉంది సార్ పరిస్థితి. ఇప్పుడు ఈ వయసులో వర్క్ ప్లాన్ అంటే మళ్ళీ మేము ఎక్కడ కొనాలి? మళ్ళీ ఇక్కడ మా ముందు సాగించాలి సార్. ఇంత 82 నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం మేము. 82లో కొన్నాం రిజిస్టర్డ్ ల్యాండ్ ఇది. చలో మాకు వచ్చిందంటే ఒక మాట, 82